एमआरपीएस पॉलिट ब्यूरो सभ्यु माजी जिला अध्यक्ष पेद्दड प्रकाशराव तुदिश्वास विडिचारु विशाख जिला चोडवरम लो जरिगिन मीटिंग लो आयन मात्लाडुतुंडगाने गुंडेपड़ुतो मरणिंचारु आयन मरणं तेलुगु राष्ट्राल एमआरपीएस श्रेणुलनु तीव्र दिग्भ्रांतिकि गुरिचेसिंदि एमआरपीएस व्यवस्थापकुलु मंदकृष्ण मादिग प्रकाशराव मृतिकि तन प्रगाढ संतापानि तेलियजेशारु కొన్ని మరి మన వచ్చిన వాళ్ళలో అంటే కొత్త కురాళ్ళు కూడా ఉన్నారు ఆ కురాళ్ళు కూడా మన పనిచేసి ఎందుకంటే ఇది విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్ని చేసుకొని ఏదైతే మాదిగలు వెనకబడ్డారన్నది ఉద్దేశం చేసుకొని ఎస్సీలు 59 కులాలు ఉన్నారు 59 కులాల్లో రిజర్వేషన్లు 15% మాదిగలకి అసలు రావట్లేదు 2-3% వస్తుంది ఉన్న 15% రిజర్వేషన్లోనే మాలనే పొందుతున్నారన్న దాని మీద మనం పోరాటం మొదలుపెట్టాం ఆ పోరాటం మొదలుపెట్టిన తర్వాత 59 కులాల్లో వెళ్ళిళ్ళు ఉన్నారు మిగతా కులాలు ఉన్నారు కాకపోతే మాలలు తర్వాత మాదిగలే 2-3% అందిస్తున్నారు మిగతా కులాలు కూడా ఏమీ అనుభవించట్లేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఈ యొక్క రిజర్వేషన్లు ఉమ్మడి రిజర్వేషన్లు ఏబీసీ వర్గీకరణ చేస్తే అందరికీ సమానంగా అందే ప్రయత్నం మనం చేశాం ఆ ప్రయత్నంలో భాగంగా 2000లో మనం ఏబీసీ వర్గీకరణ సాధించుకున్నాం ఆ 2000లో ఏబీసీ వర్గీకరణ సాధించుకున్న తర్వాత జనాభా నిష్పత్తి ఏదైతే విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలు కాకుండా విద్య ఉద్యోగ రంగాలు మనకి 15% రిజర్వేషన్ ఉంది 2000లో ఏబీసీ వర్గీకరణ చేసిన తర్వాత మరి మాలలకి 6%, మాదిగలకి 7%, వెల్లికి 1%, ఆది ఆంధ్రులకి 1%, అంటే 15%లో 10-12% వరకు మాలలకు పోతే 1-3% మిగతా కులాలకు వస్తే ఆ మిగతా కులాలకి ఏమీ రాకపోతే ఆ రాని పక్షాన మనం పోరాటం చేసిన తర్వాత అలా వెల్లికి 1, మాదిగలకి 7, మాలలకు 6, ఆది ఆంధ్రులకు 1, అంటే 15% అందరికీ పంచిపెట్టిన తర్వాత ఏ కులానికి ఆ కులానికి ఆ యొక్క భాగస్వామ్యం చేయడం జరిగింది ఆ 2000లో జరిగిన తర్వాత మరి 2004 వరకు విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ప్రమోషన్లు కానీ వాళ్ళు ఎంతగానో పొందున్నారు ఎంతగానో అందరికీ అందిన మాట